हाय अंडी अंदर की नमस्कार वेलकम टू मई चैनल संजू एक्स व्लॉग्स एंटे मा पेद्द बायनी स्कूल को पंपिंचिन तर्वात इंटिकोच्ची रसम चेसाननमाट अंदुकनेसी चित्तूर स्टाइल रसम एलागुंटुंदो मीकु कूडा चूपिद्दामनेसी वीडियो तीसानु वीडियो मात्रं स्किप चेयकुंडा चूडंडी చాలా సింపుల్ గా తొందరగా అయిపోయే రెసిపీ అన్నమాట ఇక్కడ వచ్చేసి మనం ఇంగ్రీడియన్స్ చూసుకుంటాము ఫస్ట్ కొత్తిమీర కరివేపాకు నేను చూపించలేదు అక్కడ సారీ అండి కొత్తిమీర కరివేపాకు చింతపండు తెల్లగడ్డ ఇంకా వచ్చి టమాటా జీలకర్ర మిరియాలు తర్వాత ఎండు మిరపకాయలు రసం పౌడర్ యూస్ చేస్తాము నేనైతే రసం పౌడర్ యూస్ చేస్తానండి కానీ ఇక్కడ వాళ్ళు అందరూ ఏం చేస్తారంటే రసం పౌడర్ ప్రిపేర్ చేసుకుంటారు అది ఎలాగంటే మిరియాలు కొంతమంది మిరియాలు మెంతులు తెల్లగడ్డ జీలకర్ర ఇవి మూడు వేసి మిక్సీకి పట్టుకుంటారు అదే రసం పొడి లాగా వేసుకుంటారు ఇంకా కొంతమంది కందిపప్పు ఇలా ఇంగ్రీడియన్స్ అన్ని చాలా వేసి రసం పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకుంటారండి నేను మాత్రం రసం పౌడరే యూస్ చేస్తాను ఇక్కడ ఫస్ట్ ఏంటంటే నేను టమాటా వాష్ చేసుకున్న తర్వాత ఒక చిన్న బౌల్ లోకి అయితే తీసుకున్నాను రెండు టమాటా తీసుకుంటే చింతపండు కొంచెం తక్కువగా వేసుకోవాలా లేదు ఒక టమాటా తీసుకుంటే చింతపండు కొంచెం ఎక్కువగా వేసుకోవాలన్నమాట అంటే పులుపు బాగా ఉండాలి అందుకనేసి ఇక్కడ నేను రెండు టమాటా తీసుకున్నాను టమాటా కూడా పులుపే కదా రెండు టమాటా తీసుకున్నా కాబట్టి చింతపండు కూడా కొంచెంగా తీసుకున్నాను ఇవి రెండు కలిపి మిక్స్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలండి లేదు అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఒక గిన్నెలో పెట్టుకొని టమాటా ఒక బౌల్లో పెట్టుకొని టమాటా చింతపండు ఏం చేస్తారంటే వేడి చేసుకుంటారు వాటర్ పోసి కొంచెం పసుపు వేసి బాగా ఉడికించిన తర్వాత మళ్ళీ అది పోపు గుత్తి ఉంటుంది కదా దాంతో ఎనిపేసి తర్వాత యూజ్ చేస్తారు నేనైతే ఇక్కడ చింతపండుని టమాటాని అయితే మిక్స్ చేసుకుంటానండి నేను స్టవ్ పైన అంతా పెట్టాను ఫస్ట్ టోటల్గా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసి మనకి తగినంత సాల్ట్ వేసుకోవాలి అందులోకి నేను వచ్చేసి ఏంటంటే నేను రాళ్ళు ఉప్పు ఎక్కువ యూజ్ చేస్తాను ఎందుకంటే నాకు సాల్ట్ అంత ఐడియా తెలియదు అనమాట రాళ్ళు ఉప్పు అయితే ఎంత వేయాలి ఏమి అనేసి నాకు ఐడియా వస్తుంది అందుకనేసి నేను రాళ్ళు ఉప్పు యూజ్ చేస్తాను ఇక్కడైతే బాగా మిక్స్ చేసుకున్నాను తర్వాత ఇక్కడ నేను వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి మనకి కావాల్సినంత మనకి రసం ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసుకుంటాను అంటే ఆ టమాటాకి చింతపండుకి తగ్గట్టు కూడా ఎక్కువ నీళ్లు పోస్తే కూడా రసం నీళ్ళలాగా అయిపోతుంది కదా అలా కాకుండా మనకి తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత ఇందులోనే రసం పౌడర్ కూడా వేసుకొని కలుపుకునేస్తానండి బాగా మిక్స్ చేసుకునేస్తాను రసం పౌడర్ కూడా వేసుకొని రసం పౌడర్ కూడా వేసుకున్న తర్వాత ఇంకా టమోటా చింతపండు తొక్కు అనేది ఉంటుంది కదా ఆ టమోటా చింతపండు తొక్కు మాత్రం తీసి బయట పెట్టేస్తాను ఇక్కడ ఏంటంటే నేను మిక్స్ చేసుకున్న తర్వాత మా చిన్నోడు ఏం చేస్తున్నాడంటే జీలకర్ర మిరియాలు ఉంటాయి కదా అవి తీసి ఈ ప్లేట్లో వేస్తూ ఉన్నాడు వాడు అల్లరి వాడు చేసుకుంటూ ఉన్నాడు ఇక రండి వెళ్ళిపోదాం స్టవ్ దగ్గరికి ఇదిగోండి ఇక్కడ టోటల్గా మిక్స్ చేసిన తర్వాత ఇలాగైతే వచ్చిందనమాట నేను ఇక్కడ మీకు చూపిస్తూ ఉన్నాను ఇదిగోండి ఇలా వచ్చింది అనేసి ఇలా వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకునేసి ఇక మనకి తెల్లగడ్డ కొత్తిమీర ఇవంతా తీసుకున్నాం కదా అవి ఒక సైడ్లో పెట్టుకుని తర్వాత ఏం చేస్తామంటే ఫస్ట్ మనము తెల్లగడ్డ తీసుకుని అది ఒక పోపు గుత్తితో కానీ లేదంటే గ్లాస్తో కానీ మనకి ఏది కన్వీనియంట్గా ఉంటే దాంతో ఫస్ట్ దాన్ని బాగా నలగొట్టుకోవాలన్నమాట తెల్లగడ్డని తెల్లగడ్డ అంటే ఒక మొత్తం తెల్లగడ్డ వేసుకోకూడదండి జస్ట్ ఒక 4-5 పాయలు మాత్రం వేసుకోవాలి మొత్తము వేసుకుంటే ఏమైపోతుందంటే కారం వస్తుందన్నమాట అందుకనేసి ఒక 4-5 పాయలు మాత్రం వేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఎండుమిరపకాయలు కూడా తుంచి వేసుకోవాలి నేనైతే 3-3 ఎండుమిరపకాయలు యూజ్ చేస్తానండి మేము ఎక్కువ కారం యూజ్ చేయమన్నమాట అందుకనేసి 3-3 ఎండుమిరపకాయలు మాత్రం యూజ్ చేశాను ఇక తర్వాత ఇక్కడ స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ అయితే పోస్తూ ఉన్నానండి ఆయిల్ కూడా మనకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి నేనైతే చిన్న కొంచెమే చేసుకుంటున్నాను కాబట్టి కొద్దిగా ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూన్స్ అలా ఆయిల్ పోసుకున్నాను
ఇక ఇక్కడ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత జీలకర్ర మిరియాలు అయితే వేసుకుంటున్నానండి. జీలకర్ర మిరియాలు అంటే ఇక్కడ కొంచెమే వేసాను, సరిపోలేదనేసి మళ్ళీ కొంచెం తీసుకొని వేస్తూ ఉన్నాను. ఇక ఇక్కడ వెల్లుల్లిపాయ కూడా వేసేసానన్నమాట. వెల్లుల్లిపాయ వేసిన తర్వాత ఇక ఎండుమిరపకాయలు కూడా తీసుకొని వేసాను. ఇవంతా బాగా వేగిన తర్వాత ఇక మనం కలుపుకున్నాము కదా చింతపండు పులుసు, అది తీసుకొని అక్కడ కరివేపాకు కూడా వేసాను, మర్చిపోయాను కరివేపాకు కూడా వేసాను. తర్వాత ఇక్కడ ఇలా బాగా వేగిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదా చింతపండు పులుసు, టమోటా కలిపి మిక్స్ చేసుకున్న రసం పౌడర్ అన్నీ మిక్స్ చేసుకున్నాం కదా, అది ఇందులో వేసాను. ఇది వేసిన తర్వాత ఇక ఇది బాగా ఒక 10 మినిట్స్ అట్లా బాగా మరిగిన తర్వాత మళ్ళీ మనం కొత్తిమీర తీసుకున్నాం కదా అది వేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చి ఏం జరిగిందంటే నేను రసం చేసుకునే బిజీలో ఉండిపోయాను. మా చిన్నోడు ఏం చేశాడంటే ఉప్పు డబ్బా అక్కడే బయట పెట్టేశాను అనేసి తీసుకొని వస్తూ ఉన్నాడు. వాళ్ళ నాన్న కాలు తగిలి కింద పడ్డాడు, కింద పడి అది కూడా కింద పడేశాడనమాట. దాన్ని నేను తీసి ఇంకా పక్కన పెడుతూ ఉన్నాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇల్లు చూపిస్తూ ఉన్నాను, అంటే వంట రూమ్ కొంచెము వెలుతురు అనేది రాదన్నమాట. లైట్ వేస్తే కూడా అంత వెలుతురు రాదు, అదే మీకు చెప్పాలని చూపిస్తూ ఉన్నాను. ఇంకా ఇక్కడ రసం అయితే మరిగేకి దగ్గరలో ఉందన్నమాట, అందుకనేసి ఇంకా కొత్తిమీర వాష్ చేసుకొని అందులో అయితే వేసేసాను. ఇలా ఇదిగోండి రసం అయితే రెడీ అయిపోయిందన్నమాట. ఇంకొకటి నేను మీకు ఈ వీడియోలో చెప్పడం మర్చిపోయాను, టమోటా చింతపండు పులుసు కలిపేటప్పుడే నేను పసుపు యాడ్ చేసుకున్నాను, అది చెప్పేది మర్చిపోయానండి. పసుపు కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ టేస్ట్ చేసి చూస్తున్నాను, చాలా బాగుంది అనేసి చెప్తూ ఉన్నానన్నమాట. ఇలా మేమైతే రసం ప్రిపేర్ చేసుకుంటాము. ఇంకొకటి ఏంటంటే చిన్నపిల్లలు ఇంకా బాగా ఇష్టంగా తింటారన్నమాట ఈ రసము, చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, హెల్త్కి కూడా చాలా మంచిది. అంటే శీతలము అని చెప్తారు, శీతలము జలుబు దగ్గు పట్టిన వాళ్ళు ఇలా ఈ రసం చేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. ఇంకా మిరియాల రసం అయితే మిరియాలు అందు వేసుకొని చేసుకొని తింటే కూడా తొందరగా తగ్గిపోతుంది అని చెప్తారు ఇక్కడ వాళ్ళు. ఇక్కడ పెద్దోడిని స్కూల్కి వదిలేసి వచ్చిన తర్వాత ఒక చిన్న షాపింగ్ అయితే చేసాము, అది కూడా మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఇదిగోండి డైరీ మిల్క్, కిట్ క్యాట్. మెయిన్ షాపింగ్కి ఎందుకు వెళ్ళామంటే టీ ఆక్ అయిపోయిందండి, టీ ఆక్ అయిపోయింది అనేసి టీ ఆక్ తీసుకుంటామనేసి వెళ్ళాము. అదిగోండి చక్ర గోల్డ్ అయితే వాడతాం మేము, దాంతోపాటు ఇంకా ఇలా డైరీ మిల్క్ ఇలా పిల్లలకి తీసుకున్నామన్నమాట. తీసిలా నువ్వే తీసుకో. ఇది అండి ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా క్లిక్ చేయండి, మా వీడియో నోటిఫికేషన్స్ మీ మొబైల్లోకి వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. Thank you.